ఇంత పిరికిపంద రాజకీయాలు పొంగనూరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఉండదు, రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. ఒకప్పుడు మా ఏరియాలో చెప్పుకుంటుంటారు, ఏది వైసీపీకి సంబంధించిన కొంతమంది అభిమానులు మావాడు పుల్లి సింహం అని చెప్పుకుంటా ఉంటే నేను కూడా ఒకప్పుడు నిజమనుకునేవాడిని. ఇంత పిరికిపంద అనేది మాత్రం తెలియదు రాష్ట్రంలో. ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికిపంద ఎక్కడా ఉన్నాడు? కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంత చేతగాని దత్తమ్మ, చేతగాని దత్తమ్మ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటాను. మరి మీరు మీరు సహకరిస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ సహకరిస్తా ఉంది కదా, కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు ఒకే చేయడం లేదు కరెక్ట్ గా. 14వ తేదీ ఇమ్మీడియట్ ఆర్డర్ ఇవ్వమంటే మీరు ఇప్పుడు తీసుకునే ఎట్లా చేసినట్టు, మీరు ఎట్లా ఒపే చేసినట్టు, గంటకు ముందు తీసుకుని వచ్చిస్తే నేనేం చేయాలన్నా? అవును, రిసీవ్ చేసుకోండి. మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి? గంటకు ముందు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఇచ్చిందా మీకు? అంటే మేము మేము ఆపేది ఆపేస్తాము, మేము మొత్తం ఏదో ఇదేదో రామచంద్రారెడ్డి సామ్రాజ్యము ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాము, మీరు చేసేది మీరు చేసుకోండి, మీరు కోర్టులకు పోండి, మీరు కోర్టుల చుట్టూ తిరగండి, మేము తప్పుడు కేసులు పెడతాము, మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము, మేము ఉన్నది మా డిపార్ట్మెంట్ ఉన్నది రామచంద్రారెడ్డి కోసం కానీ ప్రజల కోసం కాదంటారు మీరు. మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా, ఇప్పుడు చేసింది ఏంటి? మేము లెటర్ ఇచ్చిన వెంటనే, లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోమని ఉంది. ఇమ్మీడియట్ డెసిషన్ ఎక్కడ తీసుకున్నారు?